శ్రీకాకుళం నియోజకవర్గం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జనసేన బీజేపీ పార్టీలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తిదాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఇప్పుడున్న ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని, ఎక్కడా తప్పు జరిగినా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు ఇళ్ళా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజ్యాంగం అనేది ఏదో ఒక వర్గానికి కాదని, అన్ని వర్గాలకు సంబంధించిందని, అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదు అని, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని, అన్ని హక్కులు అందరికీ అందాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికే ప్రత్యేకమైన ప్రజాస్వామ్య పరంగా రాజ్యాంగాన్ని కల్పించారని తెలియజేశారు. మరి బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. ముఖ్యంగా భారత రాజ్యాంగం రాయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి సుమారు 70 సంవత్సరాలు కావస్తున్నా, ఈరోజుకి కూడా అంబేద్కర్ కన్న రాజ్యం రాకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికీ కూడా అంబేద్కర్ అంటే ఏదో కులానికి చెందిన వ్యక్తిగా ముద్రించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే వాక్ స్వాతంత్రం కానీ, స్వేచ్ఛ స్వాతంత్రం కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, వివిధ రకాలైనటువంటి హక్కులు ఈరోజు మనకు సాధించుకుని ఈరోజు మనం జీవనం సాగిస్తున్నామంటే కేవలం అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితో చేసినటువంటిదే. అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అవసరాన్ని బట్టి ఆయన ఇచ్చిన అవకాశాన్ని అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కొన్నిసార్లు దుర్వినియోగం పరచడం కూడా జరిగింది. మరి ఎప్పటికైనా రోజు చాలా మంచి రోజు ఇవాళ, చరిత్ర తగ్గించే రోజు ఇవాళ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా జనసేన ఇన్ఛార్జ్ గారు కొండి చంద్రశేఖర్ గారికి, అలాగే పార్థారాజు గారికి, పొంగరాజు గారికి, మాటల కృష్ణ గారికి, మా టౌన్ అధ్యక్షులు యాండ్రబుల్లాబు గారికి, శివాజీ గారికి, అమ్మాజీ గారికి, సింగి గారికి, అంకన్ సీని గారికి, మిగతా వాళ్ళందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఆయన మహానుభావుడు. ఆయన ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ సంబంధించినవాడు కాదు. ఫస్ట్ జనాలు అది గ్రహించాలి. ఒక అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికో సంబంధించింది అని జనాలకు ఒక అపోహ ఉంది. అపోహ తొలగించండి. అపోహ తొలగించి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత మన బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన సందర్భంగా ఈరోజు మీ అందరి కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన బీజేపీ పార్టీ వారు మరియు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉమ్మడిగా చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మన బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.